నిజాంపేట మండల కేంద్రంలోని మండల ప్రజా పరిషత్ కార్యాలయంలో ఎంపీపీ దేచటి సిద్ధిరాములు అధ్యక్షతన మండల సాధారణ సర్వసభ్య సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి వివిధ శాఖల అధికారులు హాజరయ్యారు. మండల వ్యవసాయ అధికారి సతీష్ మాట్లాడుతూ ఈ వర్షాకాలం పంటలకు సంబంధించి విత్తనాలు యూరియా అందుబాటులో ఉన్నాయన్నారు. అనంతరం వెటర్నరీ విద్యుత్ శ్రీనిధి మిషన్ భగీరథ శాఖల అధికారులు వారి వారి శాఖల వివరాలు సభ్యులకు వివరించారు. ఈ సందర్భంగా ఎంపీపీ సిద్ధిరాములు మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక అన్ని వర్గాల వారికి సముచిత న్యాయం కల్పిస్తూ దేశంలోనే అగ్రగామిగా మన రాష్ట్రం నిలవటం జరిగిందన్నారు. ఈ ఘనత కేసీఆర్కే దక్కుతుందన్నారు. తెలంగాణ ముఖ్యమంత్రి రైతుల పక్షపాతి కావుంటూ రైతులకు రైతు బంధు, రైతు బీమా, ఉచిత కరెంటు, రైతులకు రుణమాఫీ చేసి రైతుల పాలిట ఆపద్బాంధవుడిగా నిలిచారన్నారు. అదేవిధంగా తాండాలను గ్రామ పంచాయతీలుగా తీర్చిన ఘనత బీఆర్ఎస్ పార్టీకే దక్కుతుందన్నారు. మండల అభివృద్ధి కోసం ఎమ్మెల్యే పద్మ దేవేంద్ర రెడ్డి ప్రత్యేక నిధులు మంజూరు చేసి మండలంలోని అన్ని వర్గాల వారికి సముచిత న్యాయం కల్పిస్తూ నిరంతరం మండల అభివృద్ధికి శ్రమిస్తున్న ఎమ్మెల్యేకు మండల ప్రజలు ఎల్లవేళలా రుణపడి ఉంటారని తెలిపారు. ఎమ్మెల్యే సహకారంతో నూతన గ్రామ పంచాయతీలుగా ఏర్పడ్డ గ్రామాలకు 20 లక్షల వ్యయంతో నూతన గ్రామ పంచాయతీ భవనాలను నిర్మించడం జరుగుతుందన్నారు. ఇల్లు లేని నిరుపేదలకు గృహలక్ష్మి ద్వారా దరఖాస్తు చేసుకోవాలని, ఈ దరఖాస్తు ప్రక్రియ నిరంతరం కొనసాగుతుందని తెలిపారు. ఎమ్మెల్యే పద్మా దేవేంద్ర రెడ్డి తెలిపారు. ఈ అవకాశాన్ని మండల ప్రజలు సద్వినియోగం చేసుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో వైస్ ఎంపీపీ అందే ఇంద్ర, ఇన్ఛార్జి ఎంపీఓ గిరిజారాణి, వ్యవసాయ అధికారి సతీష్, సీనియర్ అసిస్టెంట్ వినయ్, సర్పంచుల ఫోరం అధ్యక్షులు అమర్సేనారెడ్డి, నిజాంపేట సర్పంచ్ అనుష, ఎంపీటీసీ లహరిరెడ్డి, బాలరెడ్డి సురేష్, భాగ్యలక్ష్మి, సొసైటీ చైర్మన్ కొండలరెడ్డి, సర్పంచులు గేమ్ సింగ్, అనిల్ కుమార్, కో ఆప్షన్ గౌస్, ఆర్ఏ గంగాధర్ గౌడ్, మిషన్ భగీరథ్ ఏఈ విక్షపతి, ఇరిగేషన్ ఆఫీసర్ శరత్, హెల్త్ సూపర్వైజర్ ఉజ్వలారాణి, ఐసీడీఎస్ లక్ష్మి, ఏపీఎం వెంకటస్వామి, వెటర్నరీ డాక్టర్ సుధాకర్, ఆర్టీసీ కిషన్, బీట్ ఆఫీసర్ రాము, వివిధ శాఖల అధికారులు, నాయకులు పాల్గొన్నారు. మన గౌరవ ముఖ్యమంత్రి గారు రేపు అనేక విధాలుగా మన గౌరవ ముఖ్యమంత్రి గారు తెలుసునైతే బీసీల కోసము బీసీ బంధు, దళిత కోసము దళిత బంధు, అనేకమైనటువంటి సంస్థల రాష్ట్రం ఇలా కళ్యాణ లక్ష్మి శాంతిమోహనకు అనేక విధాలుగా మరి ఇలా వృద్ధులకు మరి 2000 పంపించింది, మరి పిడి కర్మలకు 2000 పంపించింది, మరి అదేవిధంగా వికలాంగులకు మరి 3000 రూపాయలంటే మరి 4000 రూపాయలు ఘనత మరి గౌరవ జరుగుతుంది. తెలుసునైతే మరి భారతదేశంలో ఎక్కడ విధంగా మరి రాష్ట్రం అభివృద్ధి చూసి మిగతా రాష్ట్రాలు పక్క ఉన్నటువంటి మహారాష్ట్ర కానీ మరి అంతకుండా మారకుండా మాకు తెలంగాణ రాష్ట్రంలో ఏ విధమైనటువంటి సంక్షేమం ఉందో ఆ సంక్షేమ ఫలాలు మాకు అందాలని వాళ్ళందరూ నిరంతరము ఇలా మన ముఖ్యమంత్రి గారికి మరి అవసరం రావడం జరుగుతుంది. మరి ఇలా మన అతి తక్కువ సమయంలోనే మరి 9 సంవత్సరాల్లోనే మరి ఇలా మనం అభివృద్ధి చెందినటువంటి రాష్ట్రం మరి తెలంగాణ రాష్ట్రం ఇలా వ్యవసాయదారులకు మరి పెద్ద పండుగ ఈ రోజు గత విషయాలైతే ఆనాడు పాలకుల్లో మరి వ్యవసాయం అంటే దళితులకి నాడిది యొక్క మరి గౌరవ ముఖ్యమంత్రి తర్వాత మరి యొక్క వ్యవసాయాన్ని ఒక పండుగలాగా రైతుల ముఖాలు ఒక చిరునవ్వు మరి యొక్క రైతు ఒక ఆర్థికంగా ఇలా ఇవ్వాలని చూసాము. ఇంకా రైతులు మరి చేయడానికి ఆధారం కాకుండా ఇలా ఆర్థిక బలం మీద రావడానికి మన గౌరవ ముఖ్యమంత్రి గారు మరి ఎంత కృషి జరుగుతుంది.